కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది గంట మోగిస్తూ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది ఒక రకంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు గత ఏడాది పరిస్థితులు ఎలా ఉన్నాయో మళ్ళీ అంతకు మించిన డేంజర్ సిచ్యువేషన్స్ అంతకు మించిన డేంజర్ బెల్స్ ఇప్పుడు మోగుతున్నాయని చెప్పాలి ఒక రకంగా అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు చాలా అలర్ట్ అయ్యాయి ముందస్తుగానే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టాయి ఉద్యోగులు ఎవరిని కూడా ఆఫీస్కి రానివ్వట్లేదు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలి అని చెప్పి తేల్చి చెప్పేసి అది కూడా జూన్ నెలాఖరు వరకు కూడా ఎవరు చెప్పకుండా ఆఫీస్కి రావద్దు అనేది అంటే ఇందులో కూడా పర్సంటేజెస్ కూడా ఏం లేవు టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని కూడా మొత్తం ఉద్యోగులందరూ కూడా ఇంటి దగ్గర నుంచే పని చేయాలి అని చెప్పి తేల్చి చెప్పేశారు అయితే ప్రధానంగా కొన్ని కంపెనీలు కొన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఎందుకంటే చాలా రంగాలకు సంబంధించిన కంపెనీలు ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటి నుంచే పనిచేయాలి అని అంటే వీటిలో ముందుగా టీసీఎస్ అలాగే ఇన్ఫోసిస్ ఐటీసీ ఐబిఎం రేమాండ్ మోతీలాల్ ఓస్వాలు డెలైట్ అండ్ శాప్ ఇండియా ఇలాంటి కొన్ని దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా కంపెనీలు నిర్ణయించాయి అంటే వాళ్ళకి ఉద్యోగులు కూడా కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని చెప్పి బయట తిరగద్దు ఇంట్లోనే ఉండి పనిచేయండి అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు వెళ్ళండి మాస్క్ శానిటైజర్ కూడా తప్పనిసరిగా ఉపయోగించండి అంటూ మెయిల్స్ కూడా చేస్తున్నారు కంపెనీ నుంచి ప్రధానంగా జూన్ అంటే ఈ ఏడాది జూన్ చివరి వరకు ఉద్యోగులు ఇంటి పని చేయాలి అని చెప్పి టీసీఎస్ ఐబీఎంలు ఆల్రెడీ చెప్పేశాయి శాప్ ఇండియా ల్యాబ్స్ అలాగే వాళ్ళ బెంగళూరు క్యాంపస్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు కూడా వ్యాక్సినేషన్ కూడా కార్యక్రమం చేపట్టింది శాప్ ఇండియా ల్యాబ్స్ అంటే చాలా కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు ఈ వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ మొదలు పెట్టడం అంటే ఒక రకంగా వాళ్ళకి భరోసా కల్పించడం అనమాట అంటే ఇప్పుడు చాలా వరకు బయట చూసుకుంటే కొంతమంది వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళకి వాళ్ళకైనా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ మొదలు పెట్టడం ఉద్యోగుల భద్రత ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన భద్రత విషయంలో కంపెనీలు మంచి నిర్ణయాలే తీసుకుంటున్నాయనేది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి